మనం ఇప్పుడు మైండ్ క్రాఫ్ట్ అనే గేమ్ ఆడుతున్నాం. దానికి ఒక వీడియో రెండు వీడియోస్ పోస్ట్ చేస్తాం. ముందు వీడియో ఏంటంటే మన ఓల్డ్ ఉంది డిలీట్ అయిపోయింది, లేదో తెలియదు కానీ బ్యాకప్ ఫైల్స్ అనేది డిలీట్ అయిపోయాయి. ఇప్పుడు అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఇక న్యూ వన్ స్టార్ట్ చేస్తాం. సర్వైవల్ ఓకే గైస్, మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సౌండ్ రావట్లేదుగా, అదే లేదు. సరే, మా అమ్మ వాళ్ళ మూవీ పెడితే సౌండ్ వస్తుంది వాయిస్. ఓకే, మన బోర్డులో పుట్టాం ఈసారి, మన మంచి భయంలో పుట్టామా? ఓకే, ఓషన్ దగ్గరుంది, ముందు చుట్టూ చూసుకుంటాం అంతా. ఓకే గైస్, ఈ చెట్టు ఎక్కి చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ చాలా చెట్లు పడుతోంది తుఫాన్ వల్ల ఉంటా. ఇక్కడ కేబుల్ కూడా ఉంది కదా దగ్గరే, త్వరగా ఇక్కడే చేసుకుంటే ఇక్కడ అన్ని టూల్స్. ఇక్కడ కూడా ఎక్కువ కేబుల్ ఉంది, అందుకని కదా స్కోర్ చాలా ఉంది. రౌండ్ లావా ఉన్నట్టుంది గాయస్. గైస్, ఇక్కడ కూడా ఓల్డ్ మైన్ చేస్తున్నాం. ఈ వుడ్ అంతా కలర్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. స్టోన్ టూల్స్ తెచ్చుకొని కోల్డ్ తెచ్చుకున్న తర్వాత చుట్టూ తెచ్చుకొని నస్కెట్ తెచ్చుకొని మనం ఇల్లు కట్టుకుంటాం. ఇగోలు ఒక వీడియో చేసి ఇల్లు కట్టుకుంటాం. Guys, ఈ మైన్క్రాఫ్ట్ సిరీస్ ఈసారి బ్లాక్ ఈసారి అంతా చెక్ చేసుకున్నాను. ఈసారి ఇక్కడ నుంచి అలా అవ్వదు. ఒకవేళ అయినా బ్యాకప్ ఫైల్స్ ఉంటాయిగా అవి కూడా పోతే అప్పుడు ఆలోచించుతాం. ఓకే, ఇక ప్లాన్ స్టార్ట్ చేసుకుంటాం.
ఓకే గైస్, ఇక్కడ డ్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకొని క్రాఫ్టింగ్ టూల్స్ ఫిక్స్ చేసుకొని కొన్ని స్టోన్ పిక్ యాక్స్ స్టోన్ యాక్స్ చేసుకుంటాం. ఇక స్టోన్ సాల్ తీసుకొని సాల్ చేసుకుంటాం ప్రొటెక్షన్ కి. ఓకే గైస్, ఇక దిగుతాం. ఎందుకంటే సేఎం మాస్టర్ సచ్ మనం ఇప్పే చెప్తే కదా, మనం అంత టూర్ ప్రిపేర్ చేసుకోలేదు. ఎంతరా కొట్టేసి మనం ఇంకా స్టార్ట్ చేస్తాం బిల్డింగ్. స్టోర్ థింగ్స్ చేసుకుంటాం, ఎక్కువ తీసుకుంటాం గైస్. దాదాపు వెళ్ళిపోయినట్టే లోన్ కడతాము, అప్పుడే వద్దులే. ఇది కాపర్ కూడా తీసుకుంటాం. గైస్ ఇక్కడ ఇది రాలి తీసేసుకుంటాం, ఇలా బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం అనుకుంటూ స్టోన్ తీసుకుంటే మళ్ళీ అప్పుడు అవసరం అవుతుంది. ఒక 40 దాకా తెచ్చుకొని పోదాం. ఒకే వెళ్ళిపోతాం బయటికి. ఈ ఏరియా బాగుంది గైస్, ఇక్కడ మన ఇల్లుకి స్టార్ట్ చేస్తున్నాం. అనుకోలేదే ఉందో ఏ లేదు గైస్, క్లోజ్ అయిపోయింది. ఈ గుర్రం ఇలా ఇరుక్కుంది, కాపాడిన గుర్రం గైస్. నాకు అక్కడ కొంచెం ఐరన్ కనపడింది, అక్కడ దాకా వెళ్దాం. పెట్టుకుంటా
కొందరు సిగర్ కూర్చాం గ్యాస్ పెట్టుకుంటాం ఐరన్ పల్ప్ తీసుకోవడానికి కలెక్ట్ అవడానికి ఇక్కడ నుంచి మన ఐరన్ కలెక్ట్ చేసుకుంటూ ఆరెంజ్ అప్పుడే నైట్ అయిపోతుంది కాదు ఇక్కడ జాయిన్ చేయాలా ఓల్డ్లో అప్పుడే నైట్ అయిపోతుంది ఓకే గైస్ కొన్ని టార్చెస్ యాడ్ చేసుకుంటాం ఇలా మూసేసుకుంటాం గైస్ బాగున్నాం చేస్తుంటే ఒక ఐడియా వచ్చింది గైస్ ఇల్లే ఇలా కట్టుకుంటే ఓకే గైస్ ఇప్పుడు మనం ఇంత చేస్తుంటాం ఇన్ని కేఫ్ హౌస్ ఇక్కడ లేదని స్పాట్ ఒక మంచి స్పాట్ చూసుకుని అక్కడ తయారు చేసుకుంటాం మన హౌస్ ఇప్పుడు ముందు ఇది అయినా క్లోజ్ అయిపోయింది ప్లేస్ ఇది ఎందుకు అవుతుంది ఇక్కడ సౌండ్ వస్తుంది చూసారా ఓకే గైస్ ఇక్కడ కొంచెం మైన్ చేస్తాం మైండ్ చేస్తే కొంచెం సేఫ్ తెలుస్తాం మన పికాక్ మన పికాక్ తిరిగిపోయింది ఓకే మన స్టోన్ పికాక్ వాడతాం మన ఫారెస్ట్ 64 వచ్చేస్తాయి ఓకే గైస్ ఇది కొంచెం మైండ్ చేసి ఆపేస్తాం ఇప్పుడు మైండ్ కొంచెం గైస్ మనం రాస్తామన్నాము కోల్ తీసుకోవాలి ఈ కోల్ తీసుకొని ఆపుతాం ఇక్కడ లైట్ ఉంది ఇక మన దీంట్లో ప్రాబ్లమే లేదు మా సేఫ్ ఉంటో ఇక మనకి కోల్ దొరికిందిగా హ్యాపీగా అన్ని తీసేసుకుంటాం ఇప్పుడు లైట్ సేమ్ సేమ్ గా ఉంది అటు ఇటు మైండ్ చేసేస్తాం లేదు కదా ఓకే గైస్ దానికి ఏమీ లేదు ఈ
అనుకుంటాం. అప్పుడు మనకి ఏ బుక్ చేయాలన్నా ఉంటుంది, ఇంకా మనం టార్చ్ చేసుకుని కాల్ చేసుకోవచ్చు. ఎలానే వీడియో తెలుసు కదా గోలు, అన్ని వీడియోస్ పెట్టేలాగానే ఒక ఇల్లు కట్టుకోవటం. మన హంగర్ పెరుగుతుంది గాయస్, ఇక లైట్ ఉంచుతాం మనం, ఫుల్ బ్రైట్ ఉంచుతాం ఫేస్ అంతా. ఇదంతా ఇప్పుడు బ్రైట్ గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఒక డ్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుంటాం, ఫుల్ పెట్టుకుంటాం. ఏదైనా వచ్చినా అప్పుడు హెల్ప్ ఉంటుంది. ఓకే గాయ్స్, మనం ఒక ఫర్నేస్ చేసుకుంటాం, పెట్టుకుంటాం. అక్కడ జాంపీ ఉన్నట్టుంది గాయ్స్, మన ఐరన్ మన కోలికలు పెట్టుకుంటాం. స్టోన్ టూల్స్ తీసుకుంటాం, స్టోన్ యాక్స్, స్టోన్ స్టోన్ స్క్వాడ్. ఓకే గాయ్స్, అది స్మెల్ట్ అయ్యేదాకా మనం ఇలా వెయిట్ చేస్తాం. ఈ కాపర్ పెడతాం ఇక్కడ, ఈ ఐరన్ తెచ్చేస్తాం. టోటల్ ఎంత వచ్చిందో చూస్తాం, ఐరన్ తీసుకొచ్చాయి. ఎందుకంటే దారిలో ఏదైనా ఐరన్ కనపడితే అప్పుడు తను మైండ్ చేసుకోవడానికి ఇంకా 3 ఉంది మనకి. ఓకే, కాపర్ వస్తుంది, ఒక హోల్ చేసి చూస్తా. అయితే మార్నింగ్ అవుతుంది, జాంబీ అక్కడ ఒక కనపడుతుంది. మార్నింగ్ వెళ్తుంది, మన స్టఫ్ అన్ని కలెక్ట్ చేసుకుని బయటకు వెళ్తాం. నైట్ మనం వెళ్ళాను బ్రతికిపోయాం గాయస్ ఈసారి.
ఫ్రెండ్లీ ఫామ్ కాలిపోతాం స్టార్ట్ అవుతుంది. ఇలా తిన దిగుతాం గైస్, ఆ జాంబీ ఫుల్ గా కాలి తర్వాత స్వార్ పెట్టుకుని దిగుతాం. నాకు ఓకే గైస్, ఇప్పుడు మన ఇల్లు కట్టుకుంటున్నా, ఇక్కడే కట్టుకుంటా ఎందుకంటే ఇక్కడ మెటీరియల్స్ బాగున్నాయి. అటువైపు ఫారెస్ట్ ఉంది, ఇటువైపు మౌంటైన్, మంచి రిసోర్సెస్. ఇటువైపు వచ్చేసరికి ఇంకా పెద్ద కేవ్ ఉంది, ఆ తర్వాత ఎక్స్ప్లోర్ అప్పుడు చేయొచ్చు. ఈ ప్లేస్ పర్ఫెక్ట్ గా కూర్చొని ఇక్కడ కట్టుకుంటాం. ఈ చిన్న ప్లేస్ మనం తర్వాత ఒక కింగ్డమ్ గా కట్టుకుంటాం. ఇక్కడ పెట్టి చాలా కోల్ పెట్టేసి వేసేస్తాం, అది స్మెల్ట్ అవుతూ ఉంటుంది మనం వచ్చేసేలోన. ఈ ఏరియానంతా క్లియర్ చేయాలి, మళ్ళీ మన ఇల్లు పెద్దగా సరిపోదు ఒక ప్లేస్. ఓకేగా దానికి అయిపోయింది, మళ్ళీ బయటపడండి. ఇక రెండు మౌంటైన్స్ ఇదంతా అలా ఒకటి అనుకోవచ్చు నిజంగా మైన్ క్రాఫ్ట్ అని నిజమైన మైన్ క్రాఫ్ట్, ఎందుకంటే నేను పాకెట్ ఎడిషన్ అంటున్నా. మీకు క్లాస్ కావాలంటే హార్ట్ చిన్న క్లాస్ ఎలా ఆడాలంటే చెప్పండి, నెక్స్ట్ ఎపిసోడ్ లో అది పెడతా. అయిపోయిన తర్వాత అట్లా కొన్ని పనులు చేస్తా. ఒకసారి మనకు ఒక ఫుడ్ కావాలి, ఏ పెట్టిన ఫుడ్ తీసుకుంటాం. ఇది 1, 2, 3, 4, 5 ఇక్కడ తీస్తే బాగుంటుంది అనుకుంటా గాయ్స్. ఓకే గాయ్స్, మధ్యలో పెట్టి రెండు వైపు విండోస్ పెడతామా, వద్దు బాగోలేదు. ఒక
మిర్రర్ పెడతాను ఎలా అయినా. ఒక యాప్ల దొరికింది కదా నాకు ఒకటి. చేసిన తర్వాత నేను గట్టిగా చేసుకుంటా. ఇంకా చూస్తే చెట్టు నాశనం అయిపోయింది. ఇంకా ప్లేస్ ఎక్కువ అవుతుంది. ఉండాలి, నాకు హంగర్ ఎక్కువ నుంచి. ఓకే హ్యాండ్ నీ పని అయిపోయింది. మనం మామూలు నుంచి కొట్టకనే కాదు, జంప్స్ కొడితే ఎక్కువ త్వరగా అయిపోతుంది. చూసారా ఇది ఎంత మంచి ప్లేస్, వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఏమైనా లేవు తీసుకుంటాము ఇక్కడ. అక్కడ నాకు ఒక పంపింగ్ కట్ పడింది. అప్పుడు క్లిక్ డిస్లైక్ బటన్ కొట్టండి. ఓకే పంపిస్ అని తీసుకుంటాం. మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతాం. మన ఇల్లు ఎందుకంటే చెట్లో పట్టాలనుకుంటే ఏంటంటే మర్చిపోతాం మళ్ళీ నువ్వు ఇల్లు మళ్ళీ. ఓకే చాలా యాపిల్స్ వస్తున్నాయి. ఇక్కడ అయితే పెద్ద మౌంటైన్స్ కదా, ఏదైనా వస్తే తప్పిపోతాం కానీ మళ్ళీ మౌంటైన్స్ గుర్తు తెచ్చుకొని వచ్చేయచ్చు. ఇవన్నీ ప్లాన్స్ మార్చుకుంటాం. డెకరేషన్ యాడ్ చేస్తా మర్చిపోయా, ఎందుకు అది పెట్టాలనుకున్నా వుడ్ రోజు అన్ని ప్లాన్స్ చేసేయాలనుకున్నా. ఒక వన్ స్టోన్ యాక్స్ పెట్టుకుంటాం.
ఎందుకంటే త్వరగా గిరాక్ కొడుతుంది. నైట్ అవుతుంది గాయ్స్, మన ఇంట్లోకి వెళ్ళిపోయి ఇక డోర్స్ అవన్నీ పెట్టేసుకుంటాం. గ్లాస్ కూర్చోండి, మనం గ్లాస్ తీసుకోలేం కాబట్టి కొన్ని ట్రాప్ డోర్స్ తీసుకుంటాం. పెట్టుకొని ఇవ్వండి, ఇవి కూడా కొంచెం విండోస్ లాగానే వర్క్ చేస్తాయి. అటు వైపు ఒక బ్లాక్ పెడతాం, ఇక్కడ మన ట్రాప్ డోర్ పెట్టి ఒక క్లోజ్ చేసేస్తాం. ఓకే గైస్, ఇక మన టార్చ్ వేసి పెట్టుకుంటాం, డోర్ టాప్ ఒకటి పెట్టుకుంటాం, ఇటువైపు ఒకటి పెట్టుకుంటాం. ఇక మన ఫ్లోర్ మార్చుకుంటాం. ఇక్కడంతా మనం వుడ్ స్లాబ్ పెట్టుకుంటాం. మామూలు బెడ్ పెడితే వేస్ట్ అయిపోతుంది, ఇక వుడ్ స్లాబ్స్ అయితే ఎక్కువ అవుతాయి. బాగుంటుంది చూడండి, దాంట్లో అయితే విండోస్ సరిగా లేవు, డోర్స్ అవన్నీ సరిగా లేదు. అదే గుడ్ అవన్నీ దూరంగా ఉండేసరికి టైం అయిపోతుంది. ఇంకా నైట్ రీజన్ లో ఉన్నాం కాబట్టి స్టోన్ అంత త్వరగా దొరకల. ఇక్కడైతే మొన్న మామూలుగా మంచి రీజన్ లో ప్లెయిన్ రీజన్ ఉన్నసరికి ఇది మంచిగా ఉంది ప్లేస్. ఇక్కడ వచ్చేసి నేను పాపి స్టోన్ పెట్టుకుంటా. గైస్ నాకు స్టోరేజ్ ఎక్కువగా కావాలి, అందుకే ఒక చెస్ట్ యాడ్ చేసుకుంటాం. ప్లాంక్స్ యాడ్ చేస్తాం చెస్ట్ ఇవ్వండి గైస్, చెస్ట్ అన్నది పెట్టుకుంటాం. ఇంకా చేతి సోమెన్ పడుతుంది, అదే లేదు జస్ట్ ఏ కాలేదు. ఇక్కడ ఇక్కడ చేసి పెడతాం. ఇది ఇక్కడ పెడతాం రోప్ ప్లాంక్ కోసం. పదార్థకు వచ్చేసి స్టార్ట్ చేసుకుంటాం. దీన్ని మనం మన టూల్స్ పెట్టుకుంటాం. ఐరన్ పిక్ guys.
మన అన్ని లోన చెట్లు పెట్టేసుకుంటాం. మనకి తర్వాత అవసరం స్టోన్ ఉంచుకుంటాం, కాఫర్ పెట్టేస్తాం, ఐరన్ ఇవన్నీ పెట్టేస్తాం. ఇవన్నీ ఇక పెట్టేసుకుంటాం. ఇక మనం ఇన్వెంటరీ దాన్ని ఉంచుకుంటాం. ఫస్ట్ స్టోన్ పికాక్స్ పెట్టుకుంటాం, అది ఎక్కిపోయే దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక పికాక్స్ కూడా చేసుకుంటాం. ఇది మన దాంట్లో పెట్టేసుకుంటాం. మనం ఇంకోలేమో మన స్వాదు తర్వాత యాడ్ పెట్టుకుంటాం. ఇవన్నీ ఇంకా పెట్టుకుంటాం. ఆ తర్వాత మనం ఇవి పెట్టుకుంటాం. మనం నెక్స్ట్ ఇది పెట్టుకుంటాం కాఫీ స్టోన్. ఇక్కడ ఇవి పెట్టుకుంటాం, లోన కూడా అందరికి పెట్టుకుంటాం. ఓకే గైస్, అంత స్టోన్ గా మారుతుంది. ఈ స్టోన్ తో మనం ఈ చేసుకుంటాం, స్టోన్ బ్రిక్ చేసుకుంటే బాగున్నాయి బాయ్స్ బ్లాక్. ఇక మన స్టోన్ వాట్ చేస్తాం. ఇదంతా ఇలా తవ్వుకుంటాం. ఇక్కడ పెట్టుకుంటాం. అయినా బాగున్నాయి కదా స్వీట్ కన్నా. నాకు ఒక ఐడియా వచ్చింది, చూడండి స్వీట్ త్వరగా చూసి ఇక్కడ పెడతాం. ఓకే మనం రేపు అప్డేట్ చేసుకుంటాం మన ఇల్లు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇది ఫుడ్ వర్క్ చేసి చూపిస్తా ఇల్లు అన్నీ రెడీగా. ఇక్కడ వరకు చూస్తాం, ఇప్పుడు వరకు ఇవి బాగున్నాయి గైస్ స్టైల్ గా అయిపోయినట్టుంది స్టోన్. ఓకే గాయ్స్, లోన చికెన్ పెడతాం. దోరగా కుడికి పెట్టుకుంటాం. ఇక్కడ కొంచెం ఇది పెట్టుకుంటాం గాయ్స్. ఇక్కడ పెట్టుకొని ఇక చూస్తే ఇక్కడ ఒక వేవీ బాగుంది. ఇది ఒకగా ఇక్కడ టాప్ రెడీ చేస్తా. రామ్ అది వచ్చిందో ఇక్కడ ఫ్లోర్ చేస్తా. దీనికి లెదర్ ఆమె ఉంది, దీని షాప్ కాస్త ఇంట్లో పెట్టుకున్నా ఈ లక్క బాగుంది. ఇది ఒక తీసేస్తాం. మన డోర్ చుట్టూ ఇది పెట్టేసుకుంటాం. బయట బాగా వెనక్కి పడుతున్నాయి. వా మనకు మంచి వచ్చాయి. సరే గైస్, ఇప్పుడు మనకు అది వచ్చిందిగా వేసుకుంటాం. మేము చూసుకుంటాం. ఇదంటే ప్రొజెక్టర్ బ్లాస్ట్. ఓకే గైస్, మనం వేసుకుంటాం.
చూడండి మనోడు మంచి డ్రెస్ వేసుకుంది. బయట బాగా మంచిగా ఉన్నట్టుంది. అవును గైస్, బయట బాగా మంచిగా వస్తుంది. షర్ట్ ఇవ్వండిరా, వేస్తున్నాను. భయపడేది మామూలు ఎవరు రాసింది మామూలు. అలా పది బయటకు వచ్చిన వెంటనే అటాక్ చేసేసారు, చూసారా? ఇక కొన్ని చేసుకొని ఎండ్ చేసేస్తాం ఇక సిరీస్. మర్చిపోయే క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేస్తాం. ఇవి చేసుకుంటాం బ్రిక్స్, ఇక్కడ పెట్టేస్తాం. ఆల్మోస్ట్ ఫీల్ అయిపోయిందంటే బైనాన్స్ చూద్దాం అనుకుంటున్నా. మరి వర్షం పడుతుంది, ఒకసారి ట్రై చూద్దాం బైనాన్స్. ఇదిగోండి ఒకసారి ఇల్లు, బాగా వర్షం పడిపోతుంది బయట మాత్రం. ఇక్కడ ఒక బ్లాక్ మనకు మిగిలిపోయింది, ఇది మనం చెట్టులో పెట్టేసుకుంటున్నాం. ఇక ఇవన్నీ పెట్టేసుకుంటున్నాం, ఆ తర్వాత చెస్ట్ డీజల్స్ అవన్నీ రేపు వేసేసుకుంటాం. ఇంకా మనకి ఏమైనా ఉన్నాయా ఫుడ్? మనకు చికెన్ కూడా కుక్ అయిపోయింది కదా. ఓకే, డిన్నర్ చేస్తాం చికెన్. వాళ్ళు మన ఫస్ట్ మైండ్ క్రాఫ్టే కదా. ఉండండి, ఒక గుచ్చి తయారు చేసుకుంటే తింటాం. మొన్న హ్యాపీ కూర్చున్న ఓకే, మన ఫుడ్ తింటాక మన ఫుల్ అయిపోయిందా కంపూరి. ఇంకా దీని అన్ని పెట్టేసుకుంటాం, మొక్కలు బయట నాటేస్తానా. ఇది పడేస్తాం, మరి తర్వాత ఎపిసోడ్కి అదంతా అయిపోయి ఉంటుంది అప్పటికి. బాబు ఇష్టం లోని పడేస్తాం, తర్వాత ఎపిసోడ్కి అదంతా కుక్ అయిపోయి ఉంటుంది. ఇక ఇవన్నీ పెట్టేసుకుంటాం లోన. ఏంటండి ఇది ఒక పని ఉంది మంచిగా లైన్స్ అన్ని చేసేసుకుంటా పెట్టేస్తా. ఓకే అంతే గైస్ ఈ వీడియోకి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు కానీ ఈ వీడియో మాత్రం నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ముందు ఫోన్ రివర్స్ తీసి అప్పుడు డిస్లైక్ చేయండి. ఇంకా ఏదైనా గేమ్ మీకు నేను ఆడాలి అని అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ లో చెప్పాలి ఏ గేమ్ ఆడాలి నెక్స్ట్ టైం అని. ఓకే గాయ్స్, ఈ వీడియో కంటే బాయ్.